తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి అభ్యర్థులు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియగా గడువు లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు లైన్లో ఉన్న అభ్యర్థులను అధికారులు అనుమతించారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు విత్డ్రాకు అవకాశం కల్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్వో కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుటుంబ సభ్యులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటన్నిటినీ మర్చిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం కారణంగా పేద బడుగు బలహీన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దుబ్బాక నియోజక అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నెలన 30న జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 90 స్థానాలతోటి మరియు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రుణమాఫీ అవుతుంది, ఇళ్ళు వస్తాయి, గిట్టుబాటు ధర వస్తుంది, మహిళలకు ఎన్నో పథకాలు కాంగ్రెస్ గ్యారంటీ రూపంలో కర్ణాటక లేక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ వస్తే పేద ప్రజల పక్షాన అన్ని వర్గాల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసినాం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తున్నాం, మంచి మొత్తం ఇవన్నీ వస్తాయని చెప్పి ప్రజలే ఈ రెండు ప్రభుత్వాలకు గుర్తు చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే. రఘునందన్ రావుని రాత్రి పూట డబ్బులు సంచులు పట్టుకొని గ్రామాలలో కుల సంఘాల దగ్గర పంపిస్తున్నారు. ఇది దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ఒకసారి దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తుంది.